లోకేష్ కనకరాజు పేరు వినగానే అభిమానులకు గూజ్ బంప్స్ వచ్చేస్తాయి. అతను తీసుకునే కథ, చూపించే విజువల్స్ మరొకరికి సాధ్యం కాదేమో అనే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడియన్ పల్స్ని పట్టుకోవడం బాగా తెలుసు. అయితే డైరెక్టర్గా ప్రేక్షకులను అలరించిన లోకేష్ కనకరాజు నిర్మాతగా మారిన విషయం కూడా తెలిసిందే. అతను ప్రొడ్యూసర్గా మారి తెరకెక్కించిన తొలి చిత్రం పేరు ఫైట్ క్లబ్. ఈ మూవీ డిసెంబర్15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మరి ఫైట్ క్లబ్ ఓటీటీలో చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో, అసలు ఆ సినిమా రివ్యూ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఈ కథ మొత్తం నార్త్ చెన్నై నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అక్కడి చిన్నారులు బడిగిపోకుండా నేరాలు చేసే గుండాలుగా, డ్రగ్ పెడలర్స్గా ఎదుగుతూ ఉంటారు. ఆ పరిస్థితులను మార్చేందుకు బెంజమిన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడి పిల్లల్ని క్రీడాకారులుగా మార్చాలని అతను ఆశపడతాడు. అయితే బెంజమిన్ ఆధ్వర్యంలో ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ కావాలని సెల్వా మన హీరో కళ్ళగంటూ ఉంటాడు. అయితే బెంజీని అతని సోదరుడు జోసఫ్తో కిర్బా అనే వ్యక్తి చంపిస్తాడు. బెంజీ మరణంతో సెల్వా ఫుట్బాల్ కళకు బ్రేకులు పడతాయి. బెంజీని చంపిన నేరం మీద జోసఫ్ జైలుకి వెళ్తాడు. అయితే కిర్బా మాత్రం అందిన అవకాశాన్ని వాడుకుంటూ రాజకీయ నాయకుడుగా ఎదిగిపోతాడు. దందాలు, రియల్ ఎస్టేట్ అంటూ అందిన కాడికి దోచుకుంటూ కౌన్సిలర్గా గెలుస్తాడు. అయితే కిర్బా తనను మోసం చేశాడనే విషయం జోసఫ్ బయటికి రాగానే గ్రహిస్తాడు. అతనిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సెల్వాని వాడుకొని తన పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. మరి జోసఫ్ అనుకున్నది సాధించాడా? ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్న సెల్వా లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? కిర్బాకి ఎదురెళ్ళి సెల్వా ఎన్ని కష్టాలు పడ్డాడు? జోసఫ్ తనని వాడుకున్నాడని తెలిసి సెల్వా ఏం చేశాడు? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలకు మీకు సమాధానం కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఫైట్ క్లబ్ సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సాధారణంగా ఇలాంటి రివెంజ్ యాక్షన్ డ్రామాలు అంటే ఆడియన్స్కి ఎంతో ఇష్టం. ఇలాంటి కథలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అయితే దానిని సరిగ్గా వాడుకోవడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. నిజానికి కథ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఈ మూవీ మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది. కాలేజీలో ఉన్న హీరో అతని ఫ్రెండ్స్పై అటాక్ జరుగుతుంది. ఆ సీన్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. దానిని కట్ చేసి ఆ సీన్కి ముందు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాగా చూపిస్తారు. ఈ స్టైల్ నరేషన్ని ఈ మూవీలో చాలా చోట్ల వాడుకున్నాడు డైరెక్టర్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ చాలానే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు. వాటన్నింటికీ సెకండ్ హాఫ్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఈ సినిమా సాదాసీదా రివెంజ్ స్టోరీ, గ్యాంగ్ వార్స్ అని పక్కన పడేయలేం. ఇందులో మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. అయితే సినిమా ట్రాక్లోకి రావడానికి డైరెక్టర్ ఏ రహమత్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. సెల్వా పరిచయం అయ్యాకే కథ పరుగులు పెడుతుంది. ఈ మూవీలో లవ్ స్టోరీని నేరుగా చూస్తే నచ్చుతుంది, కానీ ఈ రివెంజ్ స్టోరీలో లవ్ స్టోరీని చూస్తే మాత్రం అంతగా అతికినట్లు అనిపించదు. ఏదో కావాలని ప్రేమను ఇరికించారనేటువంటి భావన కలుగుతుంది. కానీ టేకింగ్తోనే అబ్బాస్ ఏ రహమత్ మ్యాజిక్ చేశాడు. మణిరత్నం మూవీస్, రజనీకాంత్, కాలా వంటి సినిమాల రిఫరెన్స్లు ఈ మూవీలో మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడో డైరెక్టరు డైవర్ట్ అయ్యాడేమో అనే ఒక భావన అయితే కలుగుతుంది. కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తే అసలు కథకు భారంగా ఉన్నాయేమో అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారనే విషయానికి వస్తే, ఈ సినిమాకి విజయ్ కుమార్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. విజయ్ కుమార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతని బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అందరికీ బాగా నచ్చుతుంది. పాత్ర మేరకు హీరోయిన్ మెప్పిస్తుంది. ఒక పాట ఒకటేనా సీన్స్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి తన పరిధి మేరకు, పాత్ర పరిధి మేరకు ఆమె నటించింది. జోసఫ్ కిర్బా పాత్రలో అవినాష్ రఘుదేవన్, శంకర్ దాస్ ఒదిగిపోయారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే తపనను బాగా పలికించారు. ఇక ఈ మూవీలో ఉన్న అన్ని పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఎవరు కూడా కథకు భారంగా ఉన్నారేమో అనేటువంటి ఒక భావన అయితే రాదు. ఇక టెక్నికల్ వర్క్ చూస్తే, ఈ సినిమాకి హీరో విలన్ కూడా డైరెక్టర్ అని చెప్పాలి. చాలా సింపుల్ స్టోరీని ఎంతో చక్కగా తెరకెక్కించాలని చాలానే ప్రయత్నించాడు, కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం తడబడినట్లు తెలిసిపోతుంది. అలాగని ఏ రహమత్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అతని విజను, టేకింగ్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. కథపరంగా రైటర్ శశి తీసుకున్న జాగ్రత్తలకు మంచి మార్కులే పడతాయి. కానీ మరింత ఫోకస్డ్గా ఉంటే బాగుండేమో అనే భావన అయితే కలుగుతుంది. గోవింద్ వసంత మ్యూజిక్ మెప్పిస్తుంది. లియోన్ బ్రిటో సినిమాటోగ్రఫీ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో కెమెరా వర్క్ అదరగొట్టారు. నిర్మాణ విలువల విషయానికి వస్తే గొప్పగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి ప్లస్లు ఏమైనా ఉన్నాయంటే అది విజయ్ కుమారు, అలాగే కథనము, టేకింగ్ ప్లస్లుగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మైనస్ల విషయానికి వస్తే ప్రథమార్థంలో సాగదీత, కొన్ని చోట్ల అనవసరపు యాక్షను, అలాగే లవ్ స్టోరీ కూడా మైనస్గా చెప్పొచ్చు. ఇక చివరిగా ఫైట్ క్లబ్కి అయితే మీరు ఒకసారి వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే మేమైతే 5 స్టార్కి 2.5 స్టార్స్ అయితే రేటింగ్ ఇస్తాము. మరి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్న ఫైట్ క్లబ్ సినిమాని మీరు కూడా ఒకసారి చూసి మీకు ఎలా అనిపించింది, మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు, మీ అభిప్రాయాలను కూడా
కామెంట్స్ కొంత తెలియజేయండి.